ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ లోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయితే కలకలం రేపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫుడ్ పాయిజన్ తో 15 మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. 15 మంది విద్యార్థినులు అయితే వాంతులు విరోచనాలు అవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. రాత్రి టమాటా కర్రీతో అటు విద్యార్థినులు అయితే భోజనం చేసినట్లుగా అయితే తెలుస్తోంది. దీంతో వారు అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, అటు రాత్రి చూసుకుంటే తిన్న టమాటా కర్రీతోటే అస్వస్థకు గురయ్యారు, ఫుడ్ పాయిజన్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం 15 మంది విద్యార్థుల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఎస్ మాధురి, ఏదైతుందో మహబూబాద్ పట్టణంలో కస్తూరిబా గాంధీ కుక్కల్ పాఠశాలలో దారుణం చోటు చేసిన పరిస్థితి ఉంది. రాత్రిపూట టమాటా కర్రీతో భోజనం చేసిన విద్యార్థులకు అయితే 15 మందికి వాంతులు విరోచనలు కావడంతో అస్వస్థ గురి కాదు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. విద్యార్థులకైతే ఎవరికేం ప్రాణాపాయ స్థితి లేదు. కొంత ఉన్నటువంటి పరిస్థితిలోనే ఆ రాత్రిపూట భోజనం కావచ్చు, టమాటా కర్రీ లేదు, కొంత కలుషిత ఆహారం కలిసిందనే నేపథ్యం ఉంది. ఒక 15 మంది విద్యార్థులు తిన్న వెంటనే వాంతులు విరేచనలు కావడంతో అలర్ట్ అయినటువంటి వార్డెన్ వెంటనే వారిని కస్తూరిబా నుంచి హాస్టల్కి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత ప్రస్తుతం అయితే చికిత్స జరుగుతుంది. కొంతమంది ఇబ్బంది విద్యార్థులకైతే ఎలాంటి ప్రాముఖ్యం లేదు మాధురి. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి అటు కస్తూరిబా గాంధీ విద్యాలయం అధికారులు ఏం చెప్తున్నారంటారు? ఈ ఫుడ్ పాయిజన్ కి సంబంధించి చూసుకుంటే మాదిరి ఆ టమాటా కర్రీలో ఏదైనా అంటే వేరే ఏమైనా కలిసినా లేకపోతే ఫుడ్ పాయిజన్ ఏందా లేకపోతే వేరే ప్రాబ్లం ఉందా, అంటే పాడైన ఫుడ్ ఏమైనా పెట్టారు లేకపోతే కలుషిత ఆహారం వల్లేనా, దీనికి సంబంధించి ఏమైనా చెప్తున్నారు? వారు క్లారిటీ ఇస్తున్నారంటారా? ఎస్ మాధురి, టమాటా కర్రీలో ఏదైనా కలిసిందా, ఫుడ్ పాయిజన్ కలిసిందా, ఏమైనా దానికి సంబంధించి కలిసి ఆహారం తిని దానికి అటు భోజనంలో కావచ్చు, ఇటు టమాటా కర్రీలు కావచ్చు, అంటే స్మెల్ రావడంతో ఇలాంటివి జరిగిందని చెప్పి పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి వార్డెన్స్ కావచ్చు, ఇటు అధికారులు ఒకటి మెడికల్ సిబ్బంది అయితే పూర్తి దాన్ని విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, కొంత అయితే చికిత్స అయితే జరుగుతూ ఉంది. కొంత దానికి సంబంధించి వార్డెన్స్ వాళ్ళు సంబంధిత అధికారులు అయితే రక్షణ చేసిన పరిస్థితి కనబడుతుంది మాదిరి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.